రైతుల నుండి పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ నిరుపయోగంగా ఉన్న రైతుల భూములను తిరిగి ఇచ్చేయాలంటూ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడారు. పటాన్చెరువు ప్రాంతం మరియు పారిశ్రామిక అభివృద్ధికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతుల నుండి ఎకరం 5,000-10,000 రూపాయలకు తీసుకున్నటువంటి భూముల్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చూసి చూడనట్టు నోటీసులు ఇచ్చి ఊరుకోవడం సిగ్గుచేటని అన్నారు. రైతుల నుండి పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం తీసుకున్న భూముల్లో పరిశ్రమలు నెలకొల్పకుండా ఖాళీగా ఉన్న భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎకరాలను కొనుగోలు చేసి దాంట్లో ఎటువంటి పర్మిషన్లు లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు అపార్ట్మెంట్లను చేసి మరి అమ్మడం జరుగుతుంది. గతంలో కూడా మేము ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా మున్సిపల్కు సంబంధించినటువంటి, ఇక్కడ జిహెచ్ఎంకి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ గారు కూడా వినతి పత్రము ఇచ్చి, అట్లాగే ఆర్టీఐ యాక్ట్ ద్వారా కూడా మేము అడగడం జరిగింది. మరి వారు ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలియజేస్తూ ఇన్కార్ సంస్థకు మా వద్ద ఎటువంటి పర్మిషన్స్ లేవు, అట్లాగే ఈ భూములను కన్వర్షన్, ల్యాండ్ కన్వర్షన్ ఏదైతే ఇండస్ట్రియల్ నుండి రెసిడెన్షియల్ కన్వర్షన్ చేసుకొని ఇక్కడ నిర్మాణాలను కొనసాగించుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మరి పారిశ్రామికకు సంబంధించినటువంటి ప్రభుత్వము తీసుకున్నటువంటి భూములను ఇప్పటివరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క భూమిని కూడా మరి పరిశ్రమలకు సంబంధించినటువంటి భూములను రియల్ ఎస్టేట్ కట్టబెట్టలేదని చెప్పేసి మాకున్నటువంటి సమాచారం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి ఏ విధంగా ఈ నిర్మాణాలు కొనసాగిస్తున్నప్పటికీ స్థానిక ఎంఆర్ఓ గారు కూడా గతంలో రెవెన్యూకి సంబంధించినటువంటి ఇది ఎక్కడ కూడా కన్వర్షన్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంత తతంగం కూడా మొత్తం కొనసాగిస్తున్నప్పటికీ, ఇంత భారీ నిర్మాణాలు కొనసాగిస్తున్నప్పటికీ ఎందుకు మరి ఆపడం లేదో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పాలి. అట్లాగే పరిశ్రమకు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖ, పాషమైలకు సంబంధించినటువంటి